ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో మ్యాచ్ అనంతరం పృథ్వీ శివం మావి మధ్య చిన్న ఆఫ్ ఫీల్డ్ ఫైట్ సంభవించింది ఈ సరదా సీన్ కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు ఇక మ్యాటర్ లోకి వెళితే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టును నూట యాభై నాలుగు పరుగులకే పరిమితం చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓవర్ నుంచే టాప్ స్పీడ్ లో దూసుకెళ్లింది ఇక శివం మావి వేసిన తొలి ఓవర్లోనే ఒక వైట్ సహా ఇరవై ఐదు వచ్చాయి అవి పిండుకుంది మరెవరో కాదు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీష ఆరు బంతులకు ఆరు బౌండరీలు బాధేశాడు ఒకే ఓవర్లో ఆరు బౌండరీలు కొట్టిన రెండో బ్యాట్స్మెన్ కూడా అతనే ఇది వరకు భారత్ కే చెందిన అజింక్య రహానే ఈ ఫీట్ సాధించాడు ఇక దీంతో నాలుగు ఓవర్లు వేయాల్సిన శివమ్మావి ఆ ఒక్క ఓవర్ తర్వాత మరోసారి బౌలింగ్ చేయటానికి ముందుకొచ్చే సాహసమే చేయలేకపోయాడు ఒకే ఓవర్లో ఇరవై ఐదు పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా నిలిచాడు అతను అయితే నిజానికి శివం శివమ్మావి టీమ్మేట్స్ వారిద్దరూ టీమిండియా అండర్ నైన్టీన్ జట్టుకు ఆడారు రెండు వేల పద్దెనిమిది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ను గెలిచిన భారత జట్టులో వారిద్దరు సభ్యులే ఒకరి బ్యాటింగ్ టెక్నిక్ మరొకరికి ఒకరి బౌలింగ్ లుసుగులు మరొకరికి బాగా తెలుసు అందుకే శివం బౌలింగ్ లో ఆడటానికి కారణాలని కూడా వివరించాడు పృథ్వీష తామిద్దరం నాలుగైదేళ్లుగా కలిసి ఆడుతున్నామని అతని బౌలింగ్ టెక్నిక్ పై తనకు పూర్తి అవగాహన ఉందని ఎక్కడెక్కడ బంతులు సంధిస్తాడనేది తనకు బాగా తెలుసని అందుకే ముందుగానే ప్రిపేర్ అయిపోయానని పేర్కొన్నాడు పృథ్వీష ఈ క్రమంలోనే పృథ్వీష ఆరు బంతులకు ఆరు బౌండరీలను బాదాడు అయితే అనంతరం మ్యాచ్ ముగిసిన తరువాత శివమ్మావి పృథ్వీష అభినందించటం అలాగే ఎరా నువ్వు బాధేయటానికి నేనే దొరికానా అంటూ శివమ్మావి చిరుకోపాన్ని ప్రదర్శించడం కూడా ఆకట్టుకుంది ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో ఇంట్లో హల్చల్ చేస్తోంది